హాయ్ అండి, వెల్కమ్ టు మీ వంటిల్లే ఆ రెస్టారెంట్. ఈరోజు నేను వాముజామును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. జలుబు, జ్వరము, దగ్గు లాంటివి ఏమున్నా సరే ఈ వాముజావు తిన్నట్లయితే గొంతుకి రిలీఫ్గా ఉండటంతో పాటు కోల్డ్ అండ్ కాఫ్ అనేవి ఫాస్ట్గా తగ్గుతాయి. ముందుగా ఈ వాముజామును తయారు చేసుకోవటం కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్ళలో వేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలానే ఒక కప్పుతో బియ్యం రవ్వ, సన్నగా పొడిగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కట్ చేసుకున్న ఒక టమాటో, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ వాము, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి. ముందుగా ఒక కప్పు బియ్యం రవ్వని నీళ్ళతో కడిగి నీళ్ళు అన్నీ వంచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు నీళ్లు వేసి నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా మెదిపి ఆ నీళ్లు అన్నీ తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళల్లో 5 కప్పుల నార్మల్ వాటర్, కట్ చేసుకున్న టమాటో, సగం ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక్కసారి కలుపుకుందాం. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఒక్క మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు ఎసరు వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా కడుక్కున్న బియ్యం రవ్వని వేసుకోవాలి. ఈ వామజావ క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి రవ్వ మనం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఈ రవ్వ అంతా ఉడికేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల్లోనే మన రవ్వ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంకొక విషయం ఏంటంటే ఈ జావా అనేది వేడిగా ఉండేటప్పుడు కొంచెం పలచగా ఉన్నప్పటికీ ఇది చల్లారిన తర్వాత కొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి మీరు మరీ థిక్గా చేసుకోకుండా కొంచెం పలచగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకోవటం కోసం ఒక కళాయిలో 2 స్పూన్ల నూనెని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ మినప్పప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, వాము, ఇంకా జీలకర్ర కూడా వేసి ఈ పోపుని ఒక్కసారి వేయించుకుందాం. ఇలా పోపు వేగిన తర్వాత ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన ఉల్లిపాయల్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక్కసారి వేయించి ఈ పోపుని ముందుగా చేసుకున్న జావలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలిపి ఈ పోపు ఫ్లేవర్ అంతా జావకు పట్టేంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన వాముజావా అనేది రెడీ అయినట్లే. అంతేనండి, కేవలం 5-10 నిమిషాల్లోనే ఈ వాముజావుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒంట్లో నలతగా ఉండేటప్పుడు మెడిసిన్ వేసుకోవటం అనేది ఎంత ఇంపార్టెంటో ఆ మెడిసిన్ పనిచేయటం కోసం తినే ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ జలుబు, జ్వరము, దగ్గు వచ్చేటప్పుడు ఏం తినాలన్నా నోటికి ఎంత కమ్మగా అనిపించదు. అలాంటప్పుడు ఇలా వేడివేడిగా ఉండే వాముజావ కనుక తిన్నట్లయితే మన గొంతుకి రిలీఫ్గా ఉండటంతో పాటు కోల్డ్ కాఫ్ అనేది ఫాస్ట్గా తగ్గుతాయి. పైగా ఈ వాముజావ చేయటం చాలా ఈజీ కాబట్టి మీరు బ్యాచిలర్స్ అయినా సరే ఒంట్లో బాగాలేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచించకుండా ఒక్కసారి ఈ వాముజావను ట్రై చేసి చూడండి. మెడిసిన్స్ కూడా లేని రోజుల్లో మన పెద్దవాళ్ళు ఇలాంటి హోమ్ రెమెడీస్తోనే చాలా ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకునేవారు అనే విషయాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.